సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గంజాయి అంటే ఏపీ, ఏపీ అంటే గంజాయి అనే అపవాదు పోగొట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 100 రోజుల్లో ఎక్కడ గంజాయి కనబడటానికి వీల్లేదనే నిర్ణయానికి వచ్చింది. గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది చంద్రబాబు సర్కార్. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బోర్డర్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులని ఆదేశించి క్యాబినెట్ సబ్ కమిటీ 100 రోజుల్లో గంజాయి కట్టడి దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిన సర్కార్ ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యాక్షన్లోకి దిగింది. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ భేటీకి నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి హాజరయ్యారు. మత్తు పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాల వారీగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేయాలని పోలీసులకు కమిటీ ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు 100 డేస్ మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 ఇయర్స్ లాంగ్ టైం ప్రోగ్రామ్. ఈ 100 డేస్ లోని కూడా మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం, హానరబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని తగ్గించాలి, ప్రివెంట్ చేయాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అని చూపించే పరిస్థితి అయిపోయింది. ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంతమేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంతమేరకు జరుగుతుంది. బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం. మేమేమంటామంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలి. దాని గురించి టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మేము పర్టికులర్ గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. గంజాయి బాధితులకు డి అడిక్షన్ కేంద్రాలపైన ఫోకస్ చేస్తూనే ప్రతి జిల్లాకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఏపీలో 5,000 ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్లు ఓ అంచనా. ఇందులో సాగు వేసే లోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురి చేసి గంజాయిని సప్లై చేయిస్తున్నారని అన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. అలాంటి వారి కారణంగా చాలా మంది జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు. గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకు గిరిజనుల్ని మళ్లించాలని నిర్ణయించారు. ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీ. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపించింది. ఫైనల్ గా 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.